నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు మాట్లాడతాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్ర నమః. మన పూర్వీకుల పటాలు, అంటే గతించినటువంటి పూర్వీకుల పటాలు నిర్దిష్టంగా ఈ ప్రదేశంలోనే పెట్టుకోవాలి అని ఖచ్చితంగా శాస్త్రం చెప్తుంది. ఎక్కడ పడితే అక్కడ పెట్టేటటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి. అయితే ఎక్కడ యాక్చువల్గా మన పూర్వీకుల ఫోటోలు పెట్టుకోవచ్చు అనేది ఒక్కసారి వివరంగా చెప్పండి మురళి గారు. తప్పకుండా అమ్మా. భగవంతుల యొక్క ఫోటోలు ఎంతైతే ఇంపార్టెంటో, ఇవి కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి ఖచ్చితంగా ప్రతి వీడియోలో మనం చెప్పడం జరిగింది, చెప్తూ ఉన్నారు అందరూ కూడా. అవునండి. కానీ ఎంతైనా కొంత నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. అది ఎట్లాంటిది? ఇప్పుడు ఒక మనిషి జరిగిపోయి ఉన్నాడు, తాను వేసుకునేటువంటి బట్టల లేదా తను ఎంతో ఇష్టపడేటువంటి వస్తువులు కావచ్చును, లేదా తను శయనించేటువంటి ఆ యొక్క పడక అయినా కూడా, అంటే మంచం కానీ ఆ యొక్క దుప్పటి కావచ్చు, ఇవి ముట్టుకోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక భయం అవుతుంది ఉందన్నమాట. అంటే మనం వేరు, ఇంట్లో జరిగిపోయాము, మనకు అదొక ప్రేమ, అది వేరు మనది. ఇదే ఎట్ ద సేమ్ టైం ఇంటి పక్క వారు లేదా ఇంకేదో అయినట్టయితే మనం వెళ్ళి ముట్టుకోలేం, భయం అవుతుంది వాస్తవం. అయితే ఇక్కడ మన అనేటువంటి ఫీలింగ్ వేరే ఉంటుంది అది కనుక. ఇక అసలు వీరి ఫోటోలు గోడలు ఎక్కడ, నేను కొన్ని కొన్ని చోట్ల చూస్తూ ఉంటా, ఎంటర్ కాగానే ఇంట్లో హాల్లోనే పెద్ద ఫోటో పెట్టేస్తారు కనబడేటువంటి విధంగా. ఓకే, పెట్టుకోండి, మీరు పెట్టుకోవడం కాదు, సంతోషమే. కానీ దానివల్ల ఏమైందంటే ఇంట్లో ఉండేటువంటి వారి మీద కాస్త నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. విన్నారా, హెల్త్ ఇష్యూస్ కావచ్చు కొన్ని కొన్ని. ఇప్పుడు ఒక మనిషి ఒక రూమ్లో జరిగిపోయినట్టయితే ఆ రూమ్ తాళం వేసి, ఆ మనకు కొన్ని నక్షత్రాలు ఉంటాయి దుష్ట నక్షత్రాలలో, జరిగిపోయినట్టయితే ఆ తాళం అదేంది, ఆ రూమ్ ఎట్లయితే ఉందో అట్నే క్లోజ్ చేసేసి డోర్ పెట్టే దాఖలాలు కూడా ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల. 1 ఇయర్ తర్వాత కానీ 6 నెలల తర్వాత కానీ ఆ రూమ్ ఓపెన్ చేసి అంతా శుభ్రపరచుకొని అందులో ఉదకశాంతి పెట్టుకొని ఉంటారు. కనుక ఈ ఫోటో ఏదైతే ఉందో, మనకు ఎప్పుడైతే మనం ఇంటి నుంచి బయటికి వెళ్లే సందర్భం కానీ సింహద్వారానికి ఎదురుగా పెట్టకూడదు, వారి యొక్క ఫోటోలను మేకులు కొట్టేసి గోడకు పెట్టకూడదు. విన్నారా. రెండవది, ఇంట్లో కొందరు పూజామందిరంతో, పూజామందిరంలో దేవుళ్ళ ఫోటోలతో సమానంగా కూడా వీరి ఫోటోలను పెడుతూ ఉంటారు. అవును, దేవుడి మందిరంలో పెట్టుకుంటూ ఉంటారు. విన్నారా. అలా కూడా పెట్టుకోకూడదు, ఎందుకంటే భగవంతుడు వేరు. వాస్తవానికి వీరు చనిపోయిన తర్వాత మన మనసులో భగవంతులతో సమానం అనుకుంటామో మరొకటైనా, అది వేరు, ఇది వేరు. ఎందుకంటే వారు, వారికి ఉత్తరాయణము దక్షిణాయనము అంతా ఒక ఆరు, మన ఒక ఉదయం పొద్దునతో సమానం, భగవంతుడు సమానం. అయినరా, మనకు అది 6 నెలలు 6 నెలలు. అయినరా, చనిపోయినటువంటి వారికి కూడా ఒక ఏదైతే మనకు తిథి ఉంటుందో, ఈ తిథి మరలా వచ్చేటువంటి సమయానికి వీరికి ఒక రోజుగా భావన. అయినరా, ఇట్లా డివైడ్ అయి ఉన్నవి కనుక మనం దేవుళ్ళకు సంబంధించి అభిషేకాలు ఉంటాయి, వారి ఫోటోలను తుడుచుకోవడము, బొట్టు పెట్టుకోవడం, ఇవన్నీ ఉంటాయి, నివేదన చేయడాలు, ఇవన్నీ ఉంటాయి. అయితే అమావాస్య రోజు మాత్రము విశేషంగా ఈ ఫోటోలను తీసుకొని శుభ్రపరచుకొని చక్కగా వైష్ణవ సంప్రదాయం కానీ శైవ సంప్రదాయం కానీ ఇట్లా ఉండేటువంటి వారికి అడ్డబొట్ట పొడుగు బొట్ట ఎట్లా వీలుంటే అట్లా చక్కగా గంధంతో కానీ భస్మంతో కానీ బొట్టు పెట్టేసిన తర్వాత ఆ యొక్క ఫోటోలకు దీపారాధన చేసి కుదిరితే తర్పణాలు విడిచేసి అమావాస్య రోజు వారికి నచ్చినటువంటి ఆహారం ఆ యొక్క ఫోటోల ముందు పెట్టాడు. అయితే ఈ ఫోటోలు ఎక్కడ, ఒక చెక్క లాంటిది ఏర్పాటు చేసి దాని మీద ఈ యొక్క ఫోటోలు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఎప్పుడు అమావాస్య రోజు. మిగిలిన రోజులలో మామూలుగా ఏదైనా కబోర్డ్లో కానీ లేదా ఇటు సెల్ఫ్లలో కానీ పెట్టేసుకుంటే సరిపోతుంది. విన్నారా. హాల్లో ఆపోజిట్ డైరెక్షన్లో కానీ, అంటే మనకు ఎదురుగా కానీ ఎవరైనా వచ్చి కూర్చునేటువంటి సందర్భంలో కానీ ఉండకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా కూడా
వీరి ఫోటోలను నైరుతిలో పెట్టుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకొందరు మరణించిన వారి ఫోటోలకు ఈ యొక్క జీవించుండేటువంటి ఫోటోలు కూడా కలిపి పెట్టేస్తూ ఉంటారు. సరే, వారి ప్రేమ ఆనందం అంటే కలిసి ఉన్నప్పుడు వాళ్ళు దిగిన ఫోటోలు పెద్ద పెద్ద పటాలుగా చేసుకుని పెట్టుకుంటారు. ఒకటి, రెండవది, నేననేది ఇప్పుడు వారు మరణించినటువంటి సమయానికి ఫోటో లేదు, అయ్యో ఇప్పుడు ఒక వివాహం జరిగింది, ఆ ఫోటో ఆ పాత ఫోటో తీసి వీరిని యాడ్ చేసి పెట్టుకోవడం కానీ, లేదా ఆ యొక్క ఫోటో పక్కన పెళ్ళైనటువంటి ఈ ఫోటోను పెట్టడం కానీ మంచిది కాదు. ఇంట్లో కలహాలు ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఏంటారా, అదేవిధంగా ఇంట్లో పూజా మందిరంలో కూడా దేవతార్చనతో సమానంగా ఈ యొక్క ఫోటోలు పెట్టినా కూడా కొంత నెగిటివ్తో పాటుగా కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. చివరగా మరి ఉత్తరం వైపుగా ఈ యొక్క ఫోటోలను పెట్టినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. అంతే, కేవలం ఉత్తరం వైపుగా ఏదైనా ఒక కబోర్డ్ లాంటిది కానీ, లేదా ఒక సెల్ఫ్ కానీ, లేదా ఒక చెక్కతో చేసినటువంటిది ఏదైనా ఒకటి ఏర్పాటు చేసుకొని అక్కడ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. మరి కేవలం ఇక్కడ అమావాస్య అనేటువంటిది ఎంతో ప్రీతి విన్నారా, కనుక ఆ అమావాస్య రోజు నాడు చక్కగా కూడా ఆ ఫోటోలను తీయాలి, శుభ్రపరచుకోవాలి, నివేదన చేయాలి. ఏదైనా ఒక స్టూల్ కానీ టీపాయి కానీ పెట్టేయాలి, చక్కగా నివేదన చేసేసి మరలా తెల్లారి దాని ప్లేస్లో అది పెట్టేసేయండి. ఇప్పుడు ఏం చేయాలి, అమావాస్య తెల్లారి ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరంలో విగ్రహాలన్నీ కూడా క్లీన్ చేసుకొని చక్కగా కూడా, అప్పుడు మనము ఇద్దరికీ కూడా న్యాయం చేసినటువంటి వారే అవుతాం. ఏదో తిథి వచ్చింది, గుళ్ళోకి ఈ యొక్క బియ్యం పప్పు కూరగాయ చల్ల చమర తీసుకొని వెళ్ళామా ఇచ్చామా అయిపోయింది కథ, ఆఫీస్ టైం అవుతుంది వెళ్ళిపోవాలి. మీ గుడికి వచ్చిన వాళ్ళు కూడా అంటుంటారా, విన్నారా, స్వయంపాకానికి వచ్చిన, అంటే వారు అంత బిజీ ఉండేటువంటి వారు. సరే, ఇక్కడ ఎవరిని ఇబ్బంది ఒక మాట అనేటువంటిది కాదు, కానీ శ్రద్ధ అనేది ఇంపార్టెంట్ అండి. ముందు శ్రార్థం అనేదే శ్రద్ధ అనే పదం నుంచి వచ్చిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ముందు ఆ రోజు చక్కగా కూడా స్నానాన్ని ఆచరించేసి చక్కగా లుంగి పైన ఒక టవల్ వేసుకొని చక్కగా ఆ ఫోటోలను తీసి చక్కగా తుడిచి, నానైతే నాన్న, అమ్మ అయితే అమ్మ, విన్నారా, లేదు నానమ్మ ఉంది అమ్మమ్మ కావచ్చును, ఇంకా తాతయ్య కావచ్చును, జనరల్గా ఉంటే మీరు మీ యొక్క తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం చేయండి. మరి ఈరోజు అమావాస్య, మరి ఆ ఫోటోలను తీద్దాము, శుభ్రపరచు అమ్మ, లేదా మనం కలిసి తుడుదాం చక్కగా, బొట్ట గిట్లో పెడదాం తాతయ్యకు కానీ అమ్మమ్మకు కానీ, ఈ యొక్క ఫోటో మీద పెడదాం, కొబ్బరికాయ కానీ, వారికి ఇష్టమైన ఏమైనా చేయమ్మా. ప్రతి అమావాస్యకి చేయండి, మంచి ఫలితం ఉంటుంది కదా. ఇప్పుడు పితృదోషాలు ఉన్నవి, పితృదోషం అనగానే ఇక్కడ వారికి ఏం పెట్టలేదనో, లేకుంటే సరైనటువంటి కర్మ చేయలేదనో మాకు దోషం వచ్చింది అనేది కాకుండా, మీ తండ్రి గారు ఏదో వారికి ఒక కోరిక అనేది ఉంటుంది, లేదా హార్ట్అటాక్లో మరణించారనుకుందాం, లేదా యాక్సిడెంట్లో మరణించారనుకుందాం. ఒక మనిషికి ఇన్ని సంవత్సరాలు ఈ యొక్క భూమి మీద ఉండాలి అని చెప్పి ఆ యొక్క ఈశ్వరుడు పంపినాడు, మధ్యలో మీరు చేసుకున్నటువంటి కర్మనా, లేదా భగవంతుడే మిమ్మల్ని తీసుకువెళ్ళాడు తర్వాత, లేదా సూసైడ్ అటెంప్ట్ అయింది కావచ్చు, విన్నారా, ఒక 57 ఏళ్ళు రాశాడు అనుకుందాం, మీరు 50 సంవత్సరాలకు మరణించారు, సూసైడ్ అటెంప్ట్ చేశారు, మిగిలిన 7 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా కాకిలాగనో ప్రేతాత్మ లాగానో ఎక్కడో ఉండాల్సిందే, ఎందుకంటే మీకు ఛాన్స్ లేదు వెళ్ళేటువంటి ఛాన్స్. కనుక ఇలా ఉంటుంది, చాలా ఉంటుంది. కనుక అది ఏదున్నా అర్థం చేసుకొని ఆ యొక్క ఫోటోలను ఉత్తరం దిశగా పెట్టండి, మంచి ఫలితాన్ని పొందండి. అంతే, థ్యాంక్ యూ, నమస్తే, మహాదేవ్.